ఇక్కడనే ఉండాలి, మా పిల్ల మెదక్ పంపేవద్దు. 5వ తరగతి నుంచి మా పిల్ల ఇక్కడనే చదువుకుంటుంది, మెదక్ పంపించవద్దు. ఇప్పుడే అక్కడ మెదక్ పంపించడానికి మాకు వీలు, మేము పంపించాము. ఇక్కడనే బాగుంది, ఇక్కడనే ఉంచుతాము. కానీ లేకపోతే డిసి తీసుకొని అని ఇంటికి వెళ్ళిపోతాం, కానీ మేము మాత్రం పంపించాం. మేము ఇక్కడే బాగుంది, ఇక్కడనే ఉంచుతాం. మా పిల్లలను పోయిన సంవత్సరం జాయిన్ చేసాము, ఇక్కడనే సీట్ వచ్చింది. మేము ఇక్కడనే ఉంచదలసి ఉన్నాము, వేరే చోటికి పంపించలేదు. గురుకుల పాఠశాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నందు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాకు కొన్ని క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాకు ఇంటర్మీడియట్ శాంక్షన్ చేయటం వల్ల మాకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇబ్బందికరం అంటే ఏంటంటే, మనకు ముఖ్యంగా పిల్లలు కూర్చోవడానికి స్థలం లేదు, వాళ్ళకి క్లాస్ రూమ్స్ తీసుకోవడానికి ప్లేస్ లేదు, తర్వాత వాళ్ళకి ల్యాబులు. ఇంటర్మీడియట్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్స్ అన్నీ కూడా కావాలి. కానీ వాటన్నిటి కూడా సరైన స్థలం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. సో మరి దీనికోసం మరి మేము సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది, మా ఆర్సీఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిగ్రీని షిఫ్ట్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ డిగ్రీ అనేది మళ్ళీ షిఫ్ట్ కాకుండా దాన్ని ఆపేయడం జరిగింది. సో దానివల్ల మా పిల్లలు ఇప్పుడు ఈ స్థలంలో, ఇది డార్మెటరీ అంటే పిల్లలు పడుకునే స్థలంలో, క్లాస్ రూమ్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. పడుకునే ప్లేస్లోనే కూర్చొని చదువుకుంటున్నారు. 550 మంది స్ట్రెంగ్త్ అయిపోవటం వల్ల మాకు ఇక్కడ క్లాస్ రూమ్ కనీసం తీసుకునే పరిస్థితి మాకు లేదు ఇక్కడ. సో దానికి మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మెదక్లో ఉంది. దాంట్లో మనకి కొన్ని రూమ్లు ఖాళీగా ఉంటే కొంతమంది పిల్లల్ని అక్కడికి మనం షిఫ్ట్ చేస్తే కొంతవరకు ఈ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చని మా ఆర్సీ గారు మేము నిర్ణయం తీసుకొని పిల్లల్ని షిఫ్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం ఈరోజు ఈ విద్యార్థుల పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళకి చెప్పి కొన్ని రోజులు మాత్రమే, టెంపరీగా మాత్రమే ఇది చేయాలని మేము నిర్ణయించుకునే విషయం తెలియపరచడానికి ఇవాళ ఈరోజు ఈ మీటింగ్ని మేము ఏర్పాటు చేస్తున్నాం.